हेलो फ्रेंड्स मन तल की हेयर आईल एला चूपी चाला वेंट्रुकल चाला बागा बेरगताई पुड़गवुतायी ग्रोथ बागुंटुंदी चूडंडी ఒక కిలో కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఒక కేజీ అండి ఇది అందులో వచ్చి ఇది మా పెరట్లోనే ఉండింది అలోవెరా కలబంద అండి ఇదేమో మందార ఆకులు గొప్పిడి తీసుకున్నాను ఇవి మా చెట్లోటి వేను కర్రీ లీవ్స్ మా చెట్లో దేను తీసుకున్నాను ఇదేమో సరస్వతి ఆకు బయట తీసుకొచ్చానండి मल्लार कीरा अंटारु सरस्वती आक्स आगो नालुगु नेल्लिकायलु केजी काबट्टि फोर नेल्लिकाय आम्ला उसिरि नेल्लिकायलु नालुगु वेस्तुन्नानु कट चेसुकुंटानु इदि चिन्न मुक्कलुगा कट चेसुकुंटानु एलोवेरा कट चेसुकुंटानु कलबंद कट चेसुकुंटानु इदि कलोंजी सीड्स ओक टेबल स्पून मेंतुलु ओक टेबल स्पून अंडि इप्पुडु ई रेंडु कट चेसुकोनि आयिल एला कासेति चूपिस्तानंडि चाला बागुंटुंदि तलकि చాలా మంచిదండి ఎవరైనా పెట్టుకోవచ్చు 10 లో నుంచి 80 ఇయర్స్ వరకు ఎవరైనా వాడొచ్చుండి ఈ నూనె ఆయిల్ ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టానండి అందులో ఈ ఆయిల్ కలిపి పోసేస్తాను ఇది 1 కేజీ ఆయిల్ మొత్తం పోసేసాను ఇప్పుడు స్టవ్ ముట్టిచి కొంచెం వేడి అవ్వాలండి ఎక్కువ కాగకూడదండి ఆకులు ఫ్రెష్ ఆకులు కాబట్టి కొంతసేపు ఉండొచ్చు మీరు పౌడర్ రూపంలో కూడా వేసుకోవచ్చు మందార ఆకులు పౌడర్ చిక్కుతుంది నాటు మంది అంగట్లలో అవన్నీ చిక్కుతాయండి ప్యాకెట్లు సరస్వతి ఆకు పౌడర్ చిక్కుతుంది కర్రీ లీవ్స్ కావాలంటే మన ఇంట్లో నుంచి తీసుకోవచ్చు కొరవన్నీ వచ్చి పౌడర్ రూపంలోనే వేసుకోవచ్చు మీరు కాబట్టి మా ఇంట్లో ఫ్రెష్ ఆకులు ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను చూడండి ఆయిల్ వేడి ఎక్కింది మెంతులు వేస్తున్నాను మెంతులు వేసిందే ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే కాగాలండి ఆయిల్ ఎల్లోవరా చూడండి నెల్లికాయలు కట్ చేసి పెట్టుకున్నాను నెల్లికాయలు వేస్తున్నాను చాలా ఎక్కువ కాగకూడదండి ఆయిల్ 10 నుంచి 20 నిమిషస్ లో కాగిపోతుంది అది కూడా ఫ్రెష్ ఆకుల వల్ల 20 నిమిషస్ పౌడర్లు గాని అయితే 15 నిమిషస్ ఏ చాలండి మీకు 15 నిమిషాలే సరిపోతుంది చూడండి ఇంత బాగా చిటపట చిటపట అంటుంది కదా చూసారా ఇండి ఇవన్నీ కలర్ మారిపోయినాయి ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ లోనే కాగాలండి మందార ఆకులు సరస్వతి ఆకు కరింపాకు పరంజి సీడ్స్ ఆనియన్ సీడ్స్ అండి ఇవి ఫ్రెష్ ఆకులు కాబట్టి ఒక 10 నిమిషాలు కలిపి చాలండి మీకు అదే పౌడర్ గానైతే 5 నిమిషాలే చాలు అంటే ఫ్రెష్ ఆకు వాడాలి కాబట్టి కొంచెం అందువల్ల చూడండి ఎల్లోవెరా ఆమ్లంతా ఎంత బాగా ఇదిపోయిందో ఒక 5 నిమిషాలు 5 నుంచి 10 నిమిషాలండి మీడియం ఫ్లేమ్ లో కాగాలి ఆయిల్ బాగా అప్పుడే మన కలర్ మారుతుంది చూసారా ఇప్పుడు ఇప్పుడేమో నేను మా ఇంట్లోనే మా చెట్ల పూలండి మందార పూలు ఆరబెట్టి పెట్టున్నా నీడలోనే అవి వేస్తున్నాను ఏమో భృంగరాజు ఆకు అండి ఇది హెయిర్ వచ్చి బ్లాక్ చేస్తుంది ఇది చాలా మెయిన్ అండి ఆకు వెంట్రుకలకి చాలా బాగుంటుంది ఇది ఆరబెట్టి పెట్టుకొని ఉన్నాను ఇది వేస్తున్నాను
3 మినిట్స్ కాలిందంటే ఆఫ్ చేసేస్తాను. చూడండి ఆకులన్నీ బాగా ఫ్రై అయిపోయి కదా, ఇంకా ఆఫ్ చేసి ఇచ్చండి. ఆరిన తర్వాత వడపోసి ఎలా ఉందని చూసుకుంటాము. చూడండి బాగా జిల్లని ఆరిన తర్వాత వడపోసుకోవాలండి. మంచి గ్లాస్కు వైట్ బట్ గుడ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి వడపోసుకోండి. లేదా మీరు స్ట్రైనర్లో కూడా వడేసుకోవచ్చు. చూడండి ఆఫ్ చేసేస్తున్నాను గ్యాస్. రెడీ అయిపోయింది ఆయిల్. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో చూడండి, కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది కదా. ఆ నీలి బృంగాది ఆకు వేసిందే కలర్ వచ్చిందండి, చాలా బ్రోత్గా వస్తుంది వెంట్రుకలు, బ్లాక్ అవుతుందండి ఆ ఆకు కాబట్టి. చూడండి ఆయిల్ కూడా ఎలా వచ్చిందో. మీకు కావాలంటే బాటిల్లో స్టోర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు దాన్ని బాటిల్లో పోసి పెట్టుకుంటానండి నేను. చూసారా చూడండి, చూడండి కలర్ తెలుస్తుందా మీకు ఇప్పుడు ఎలా ఉందో. అంటే బౌల్లో తెలియలేదు కాబట్టి గ్లాస్ బాటిల్ మాదిరి బాటిల్లో ఆరి బాగా జిల్లని ఆరిన తర్వాత స్టోర్ చేసి నిల్వ పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుందండి. మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. మీకు తప్పకుండా నచ్చుంది. మీరు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేటటువంటి సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.